Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గల్లా ఫ్యామిలీ చంద్రబాబుకు జల్ల కొట్టినట్లే. గల్లా కుటుంబం మౌనంగా ఉండడానికి కారణమేంటి? టీడీపీ నాయకత్వంపై నమ్మకం సన్నగిలిందా, లేక సమయం చూసి యాక్టివ్ కావాలనా? మొత్తం మీద గల్లా కుటుంబం గత 6 నెలలుగా రాజకీయంగా సైలెంట్గా ఉంది. టీడీపీలో నేతలందరూ యాక్టివ్ అవుతున్న సమయంలో ఈ కుటుంబం మాత్రం పార్టీకి దూరంగా జరగడానికి కారణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణాలపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. 2వసారి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగారు. అయితే గల్లా జయదేవ్ ఎప్పుడూ సీరియస్ రాజకీయాలు చేయరన్న పేరుంది. ఆయన వ్యాపారాలకే ఎక్కువ పరిమితం అవుతారు. అందుకే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి సొంత పార్టీ నేతలే ఆయన అందుబాటులో ఉండరన్న ఫిర్యాదు పలుమార్లు చేశారు. కానీ కేవలం 3 ఎంపీలే గెలవడంతో చంద్రబాబు కూడా గల్లా జయదేవ్ను ఏమీ అనలేకపోతున్నారు. ఆయన విదేశీ పర్యటనలకు తరచూ వెళుతుంటారు. ఆయన కుమారుడు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన రాజకీయాలకు పెద్దగా టైం కేటాయించడం లేదు. ఇటీవల చంద్రబాబు చేసిన 36 గంటల దీక్షలను, ఆ తర్వాత జరిగిన ఢిల్లీ పర్యటనకు కూడా గల్లా జయదేవ్ దూరంగా ఉండడం కొంత చర్చనీయాంశమైంది. అయితే గల్లా జయదేవ్ నిజంగా బిజీగా ఉంటే ఆయన తరఫున తల్లి గల్లా అరుణకుమారి ఖచ్చితంగా చంద్రబాబు దీక్షకు వచ్చేవారు. గల్లా అరుణకుమారి సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా వచ్చినా గల్లా అరుణకుమారి కలిసే ప్రయత్నం చేయలేదు. ఈసారి గల్లా జయదేవ్ అసలు పోటీ చేస్తారా లేదా అన్నది కూడా అనుమానంగానే కనిపిస్తుందంటున్నారు. వ్యాపారాల దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలని కూడా గల్లా జయదేవ్ భావిస్తున్నారన్న టాక్ వినపడుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.